రోజు మన 84 ఇయర్స్ పెద్ద ఆయన అన్న కొండారెడ్డి అన్న ఇద్దరు కలిసి ఒక ధర్నా కార్యక్రమం, మహాధర్ణ అనేది ఒకటి పెట్టడం జరిగింది. మా బావగారు మా ఎమ్మెల్యే ఆయన ఇంటి దగ్గర 40 కోట్ల విలువ చేసేది భూ కబ్జా అని చెప్పినాడు పెద్ద ఆయన. పెద్ద ఫ్లెక్సీలు వేయించినాడు టౌన్లో. ఈరోజు ఇది భూ కబ్జా అని చెప్తున్నాడు 40 కోట్లది. గత మీటింగులలో, గత ప్రెస్ మీట్లలో పెద్ద ఆయన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం చుట్టూ, బైపాస్ చుట్టూ 1000 కోట్ల విలువ చేసే భూములు ఆక్వై చేసినాడు అని చెప్తా వచ్చినాడు ఈ ప్రెస్ ద్వారానే. నేను అడిగేది పెద్ద ఆయన ఒక్కటే సూటిగా, ఈరోజు ఈ 40 కోట్లది ఫ్లెక్సీ వేపించినావు, అది 40 కోట్ల భూమి సంబంధించి, 4 ఎకరాల భూమి సంబంధించి చెప్తా. నువ్వు ముందు చెప్పిన ప్రెస్ మీట్లలో పెద్ద ఆయన ఏం చెప్పినావు, 1000 కోట్లు సంపాదించినావు అన్నావు. అప్పుడు ఈ ఫ్లెక్సీలు కానీ, ఈ పాంప్లెట్లు కానీ, ఈ ధర్నా కానీ నువ్వు చేయలేదే, చేయకపోవడం కారణమేమి, మేము ఎక్కడే కానీ ఆక్వై చేయలేదనే, నువ్వు ఈ ఫ్లెక్సీలు వేయలే లేకుంటే ఒక వ్యక్తి ఆక్వై చేయలే అనేది ఉంటే, నువ్వు మేము చేయలేదు కాబట్టే నువ్వు ఫ్లెక్సీలు కానీ ఇంకోటి కానీ చేయలే, దీనికి నువ్వే సోయాన ఒప్పుకున్నావు, ఇది మాకు పెద్ద సంతోషం. ఈరోజు పెద్ద ఆయనా ఇది ఫ్లెక్సీ వేసినావు, ఈ 1000 కోట్లకు సంబంధించిన భూముల గురించి ఎక్కడే కానీ ఫ్లెక్సీలు వేయలే, వేయలేదంటే మేము అవినీతి చేయనట్టే, మేము ఎక్కడ భూ కబ్జాలు చేయనట్టే. ఊరికే నువ్వు ఎలక్షన్ల కోసం పబ్బం గడుపుకునేదానికి, ఒకరి మీద అభాండాలు వేసేదానికి మాత్రమే సరిపోయింది. ఇట్లనే గతంలో నీ అభాండాలు చెప్తా 2-3. డాక్టర్ ఎంవి రమణారెడ్డి సార్ ఉండేటప్పుడు కూలికోరుడు, హత్యలు చేసేవాడని విపరీతంగా అందరి మీద నువ్వు ఆయన మీద చెప్పేవాడివి. చెప్తానేవా లేదా పెద్ద ఆయన, నువ్వే అర్థం చేసుకో, అందరికీ తెలుసు చెప్తా ఉన్నావు. చెప్తా ఉండే వ్యక్తి దగ్గరికే పోయి నీ ఎలక్షన్ల కోసం, నీ కోసం ఆయన దగ్గరికి పోయి మద్దతు కోరి ఆయనతో ఎలక్షన్లు జరిపించుకున్నావు నీ గెలుపు కోసం. ఎవడైతే హత్యాకోరుడో, ఎవడైతే కూనికోరుడో, అతనితోనే పోయి నువ్వు చేతులు కడిపింది నిజమా కాదా, అతను నీకు చేసినాడా లేదా, ఇద్దరు కలిసి ఒకే వ్యాన్లో తిరిగినామా లేదా, రమణారెడ్డి సార్ నువ్వు ఆ రోజు చెడ్డోడు, ఈరోజు మంచోడు రమణారెడ్డి సార్. ఎప్పుడు మీ ఇద్దరు తిరిగిన రోజు? ఇంకొకటి, లింగారెడ్డి అన్న ఉన్నాడు, లింగారెడ్డి అన్న కొండారెడ్డిని కొట్టినాడు, ఎవరిని పెద్ద ఆయన మీ కొడుకును కొట్టినాడని ఊరంతా పుగారు చెప్పినావు. కొండాడి దౌర్జన్యపరుడు, ఇంకొకటి రౌడీ, ఇంకొకటిని విపరీతంగా పుకార్లు చెప్పినావు, చెప్పించినావు, అందరితో చెప్పించావు. యాటి బంకులు గాడ కూడా లింగారెడ్డి గురించి తప్పుడుగా చెప్పినావు. అదే లింగారెడ్డి అన్న దగ్గరికి పోయి నువ్వు నీ ఎలక్షన్ల కోసం చేసినావా లేదా, అడిగినావా లేదా, ఇద్దరు కలిసి తిరిగినారా లేదా. అంతే, ఇంకొకటి రమేష్ నాయుడు ఏం మాట్లాడతావు, యా ఊరినిది, ఏమిటో నీవు, నువ్వు యా కులం నీది, నీ కులానికి సంబంధించిన ఓట్లు 20 కూడా లేవు, నువ్వు కూడా ప్రొద్దుటూరు రాజకీయాలు జరిపేవాని కానీ చెప్పినావా లేదా. ఈరోజు ఆడికి పోయినావు పెద్ద ఆయన, మళ్ళా అతని దగ్గరికే పోయినావు కాలబేరానికి, నాకు టికెట్ ఇప్పి అని పోయినావా లేదా, పోయినావు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినావు పెద్ద ఆయన, ఏంది నీ దగ్గర బొచ్చుందే అన్నావు, ఈరోజు ఆ బొచ్చు కాడికి పోయినావు పెద్ద ఆయన, ఆయన దగ్గరికి పోయినావు పెద్ద ఆయన. ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు టికెట్ కోసమే పోయినావు, పోతున్నావా లేదా. ఇట్లాటన్నీ నీకు అవసరం ఉండే రోజు ఒక రకము, అవసరం లేని రోజు వాని మీద బురద జల్లేదు ఒక రకము. ఇవన్నీ పొద్దుటూరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీకు 84 ఉన్నావు, నిన్న దాకా మన లింగాడున్న ఒక మాట చెప్పినాడు,
84 కాదు 86 అని ఏజ్ కూడా అబద్ధం చెప్పుకునే కాడికి వచ్చినావు. 84 లింగాటన చెప్పినాడు. ఇవన్నీ నీ ఎలక్షన్ల కోసం చేసుకునే విషయాలు కాదా? నీ గెలుపుల కోసం ఎవరితో ఎవరితో రాజీలు పడి ఎవరు గుండాకోరులు ఎవరు హత్యపరులు అని చెప్పుకుంటా నువ్వు జీవనం సాగించినావో వాళ్ళ దగ్గరికే పోయి మంతనాలు జరిపి నువ్వు మాట చెప్తే బాగుండదు. వాళ్ళ పట్టుకొని ఎలక్షన్ జరుపుకున్నావు అనేది చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడంలే. అట్లనే ఇంకోటి, ఈరోజు 40 కోట్ల భూమి ఆక్యుపై అన్నాడు. ఫ్లెక్సీలు వేసినాడు. ఫ్లెక్సీలు ఏం వేసినాడు మీరే చూసినారు కదా, 40 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమి ఎమ్మెల్యే ఆక్యుపై చేస్తున్నాడు అన్నాడు అని ఫ్లెక్సీ వేసినావు. ప్రెస్ మీట్ లో వాయిస్ ఏం చెప్పినావు, కొండాడన్నా కానీ ఇద్దరు రోడ్డు వేసినాడు ఆయన కొత్తింటికి పాతింటికి పోయేదానికోసం రోడ్డు వేసినాడు అని చెప్తున్నావు. కరెక్టే కదా పెద్ద ఆయన, ఆ వాయిస్ కూడా అబద్ధమా ఏమన్నా? నిజమే కదా పెద్ద ఆయన, 40 కోట్ల విలువ చేసే 4 ఎకరాలు మేము ఫ్లెక్సీలలోకి వచ్చేసరికి ఆక్యుపై అంటావు, ఇక్కడ మాత్రం వాయిస్ చెప్పేటప్పుడేమో రోడ్డు వేసుకున్నారు అని అంటావు. రోడ్డు ఏం వేసినాం? వేసినాం, మేమే వేసింది. ఆ వీధిలో ఆ ఏరియాలో ఉండే ప్రజల కోరిక మేరకు అక్కడ ఉండే సాయిబాబు గుడి కానీ స్కూళ్ళకి కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ పోయేదానికి ఇంతకు ముందు కచ్చా రోడ్డు ఉన్నది, మట్టి రోడ్డు ఉన్నది. ఆ ఏరియాలో పోయి అడుగుదాం, మట్టి రోడ్డు ఉన్నది. ఆ మట్టి రోడ్డు అమ్మడే రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మేమేం చేసినాం? గ్రావెల్ దొలినాం. గ్రావెల్ దొలి దానిపైన డస్ట్ దొలి నీట్గా చేసినాం. రాకపోకలు రస్తాకే చేసినాం కానీ ఆ 4 కోట్ల చెన్నకేశవ స్వామి టెంపుల్కు సంబంధించినది ఆక్యుపై చేయాలని కానే కాదు. ఆక్యుపై చేయాలా అనుకొని ఉండింటే మా గవర్నమెంట్ ఎప్పుడొచ్చింది? 5 ఏళ్ళు వచ్చి దగ్గర దగ్గర ఫస్ట్ రోజే చేసింది. ఏ బుద్ధి లేని వ్యక్తి రాజకీయాలలో ఉండేవాడు ఎలక్షన్లు నెలన్నర 2 నెలలు పెట్టుకొని ఆక్యుపై చేస్తాడా పెద్దనా? దేవులాల భూములు ఎక్కడన్నా జరుగుతుందా? అయినా దేవుళం భూమి ఆక్యుపై జరుగుతుందా? చెయ్యాలనుకునే ఏ లీడర్ అయినా ఏ కార్యకర్త అయినా ఎలక్షన్ల దగ్గరలో ఎవరు చేయరు. అది రస్తాకు మాత్రమే గ్రావెల్ వెళ్ళారు, దానిపైన డస్ట్ వెళ్దాం. దాన్ని పట్టుకొని భూదంద 40 కోట్లది, 1000 కోట్ల నుంచి 40 కోట్లకు వచ్చినావు. ఆ 40 కోట్లది చూపించినాం. అప్పుడు మేము ఎక్కడా చేయలేదన్నట్టే కదా పెద్ద ఆయన. కొన్నాడన్న చెప్తాడు, ఒక మేము ధర్నా చేసేసరికి భయపడి ఎమ్మెల్యే సర్దుకున్నాడు అంటున్నావు. ఏం సర్దుకున్నాం? ఏం చేసినాం? ఆడ ఉండేది ఉంది, మట్టి రోడ్డు ఉన్నది, ఎర్ర రోడ్డు వేసినాం, దాని మీద డస్ట్ వేసినాం. ఎక్కడ సిమెంట్ రోడ్డు వేయలే, బీటీ రోడ్డు వేయలే, లేకుంటే దానికి గోడ కట్టి ఆ ఇంటికి ఈ ఇంటికి మాత్రమే ఎవరు తిరగద్దు అనే ఆలోచనతో చేసింది అయితే కాదు. చూడిపోయి ఆ వీధిలో చూసే వాళ్ళు నవ్వుతున్నారు మీ స్టేట్మెంట్లకు. ఏది కూడా ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇంత నీచానికి 86 ఏళ్ళు వచ్చినా కూడా ఇట్లాంటివి కాదు పెద్దయినా. ఇంత ఘోరంగా మాటలు ఫ్లెక్సీలు వేయడం కాదు. మీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళ సీఎంగా ఈ ప్రొద్దుటూరుకు ఇది చేసినాడని చెప్పు చూద్దాం. ఒక్కటి చెప్పు, అట్టటి చెప్పేటి మన ఉండవు, మన గొంతులో నుంచి రావు. ఎందుకు వచ్చాయి? చేసింటే కదా మీ చంద్రబాబు నాయుడు. మన్నటి వరకు చంద్రబాబు నాయుడు తిడతావు, ఈరోజు పొగుడతావు. అందుకే నీలో విశ్వసనీయత కోల్పోయినావు నువ్వు. అట్లనే ఇంకోటి పెద్ద ఆయన, ఆ 40 కోట్ల భూమి 4 ఎకరాలు, 4 ఎకరాల భూమి మేము ఆక్యుపై చేస్తున్నామని చెప్పినావు. ఇది 25 ఏళ్ళ కిందట. నువ్వు అతిగా ప్రేమించే వ్యక్తి ఎట్లా అంటే, అన్నా కొన్నాడన్నా నిన్ను ప్రేమించాడు, వరదరాజు రెడ్డన్న భార్యను అంతగా ప్రేమించాడు, కోడలను ప్రేమించాడు,
అన్నను తమ్ముళ్లను ప్రేమించడు, తమ్ముని కొడుకులను ప్రేమించడు, అభిమానించడు. వీళ్ళందరినీ కూడా ఒకే ఒక్క వ్యక్తిని అతి ప్రేమ ఆయన మీద. ఎవరంటే ఆయన రామచంద్రారెడ్డి అన్న అల్లుడు. అల్లుడి మీద ఉన్నంత ప్రేమ అభిమానం మిగతా కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద ఉండదు పెద్ద ఆయనకు. అది ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అందరికి తెలుసు. ఆ అల్లుడే అక్కడ ఉండే 4 ఎకరాలను ఫ్లాట్ లేసి సెంటు ఇంతని అమ్మినాడా లేదా ఎవరో విలేకరి నాకు తెలిసి అడిగినట్టుంది. అదేదో జస్ట్ అట్లా స్కిప్ చేసినాడు, ఆధారాలు ఉన్నాయా అని. దానికి ఒకటే ఆధారాలతో, ఆధారాల గురించి మళ్ళీ మాట్లాడదాం. వరదరాజు రెడ్డి అన్న అతిగా బాగా దైవాన్ని నమ్మేది ఎవరిని? శివాలయాన్ని, శివుణ్ణి నమ్మడు. మన మా అమ్మవారి శైలిని నమ్మడు. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని నమ్మడు. ఎవరిని నమ్మడు. ఎవరి మీద కూడా ఆయనకు దేవుణ్ణి ముక్కడు. ఆయన నమ్మే వ్యక్తి ఎవరు? రాధాస్వామి. రాధాస్వామి దగ్గరకు వచ్చి మా అల్లుడు అక్కడ ఫ్లాట్లు వేయలే, మా అల్లుడికి దాంట్లో ఎలాంటి భాగం లేదు, మాకు సంబంధం లేదు అని రాధాస్వామి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తే ఈ విషయాన్ని ఇంతవరతో నేను స్టాప్ చేస్తా, ప్రమాణం చేయకపోతే మళ్ళా ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావిస్తానే ఉంటా. నువ్వు దుర్శాన్పల్లె కానీ ఆ ఏరియాలో కానీ ఇప్పుడుండే 20 ఏళ్ల పిల్లలకు తెలియకపోవచ్చు, 22 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండే పిల్లలకు తెలియకపోవచ్చు. 40 ఏళ్ల నుంచి మొదలుకొని 80 ఏళ్ల వరకు ఉండే ఏ ఒక్కరిని అడిగినా కూడా ఇది వరదరాజుల రెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఫ్లాట్ లేసి అమ్మినాడు, అదే దేవలానికి దేవలమూళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని కనుక్కొని అంత అల్లరి చేసి నిలబెట్టేది నిలబెట్టినారు అనే మాట చెప్తారా లేదా? దాపదా 100%కి 100% అమ్మింది వాస్తవం లేదు అమ్మలే, మా అల్లునికి సంబంధం లేదు, ప్రమాణం చేయొచ్చురా. ఎవరి మీద? నీ దైవం మీదా?